రైట్ చూస్తున్నాం ఇక చిత్తూరు జిల్లా కుప్పం వైసీపీ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి అంతేకాదు ఏకంగా కొట్టేసుకున్నారు రెండవ వార్డు కౌన్సిలర్ అరవింద్ పై మరో వర్గం దాడి చేసింది మాట మాటతో పెరిగిన గొడవ ఘర్షణకు దారి తీసింది రెండు వర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయి ఈ గొడవలో పలువురికి గాయాలైనట్లుగా తెలుస్తోంది చిత్తూరు జిల్లా కుప్పం వైసీపీ నేతల మధ్య విభేదాలు బగుమన్నట్లుగా తెలుస్తుంది ఒకరినొకరు కొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు దామోదర్ రేఖ చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ పరిధిలోని ఇద్దరు కౌన్సిలర్ల మధ్య విభేదాలు రక్తకెక్కాయి ముఖ్యంగా పనుల విషయంలో ఏదైతే మున్సిపాలిటీ నుంచి కేటాయించే పనుల విషయంలో వారి మధ్య విభేదాలు వచ్చినట్లు తెలుస్తుంది అయితే అది వీధి కొట్లాటగా మారింది ఇందుకు సంబంధించి అరవింద్ అనే కార్పొరేటర్ సజ్జు అనే కార్పొరేటర్ల ఇద్దరి మధ్య గొడవ జరిగి పరస్పరం వారు దాడులకు దిగారు దీంతో పలువురికి గాయాలయ్యాయి రెండు వర్గాల మధ్య జరిగిన గొడవ నిన్న రాత్రి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఈ గొడవ జరిగింది దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు అయితే మొత్తం మీద కుప్పం మున్సిపాలిటీలో వైఎస్ఆర్సీపీ గెలిచినప్పటి నుంచి మున్సిపల్ ఈ కౌన్సిలర్ల మధ్య విభేదాలు తీవ్రతరమయ్యాయి ముఖ్యంగా గతంలోనే కమిషనర్ ఎదుటనే కొంతమంది మున్సిపల్ కౌన్సిలర్లు తమ వర్కులు కేటాయించలేదంటూ కూడా గొడవకు దిగారు మొత్తం మీద అయితే అటు రెండు గ్రూపుల మధ్య గొడవలు తీవ్రతరమయ్యాయి ముఖ్యంగా మున్సిపల్ చైర్మన్ తమను పట్టించుకోవడం లేదంటూ ఓ వర్గం ఇప్పటికే ఆందోళన చేసిన పరిస్థితి కూడా తెలిసింది ప్రతి చిన్న విషయానికి గొడవలు పడ్డం రోడ్డు మీదకి రావడం రివాజ్ గా మారింది అంతేకాకుండా గతంలో వైఎస్ఆర్సీపీ తరఫున గంగమ్మ గుడి చైర్మన్ గా పనిచేసిన ఓ వ్యక్తి కూడా ఇదే విధంగా స్థానిక నాయకుల మధ్య గొడవలకు మనస్తాపం చెంది ఆత్మహత్య కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తం మీద అయితే చంద్రబాబు నాయుడు ఓడించడమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని కుప్పం వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నప్పటికీ స్థానికంగా మాత్రం గ్రూపుల మధ్య రోజుకు రోజుకు గొడవలు ముదిరి అవి రోడ్డు మీద పడి కొట్టుకునే స్థాయి వరకు వచ్చాయి రేఖ రైట్ థాంక్యూ దామోదర్